హలో అండి, ఎలా ఉన్నారు? మీరంతా బాగున్నారు కదా? యాక్చువల్గా ఈ వీడియో దేని గురించి అంటే, మేము ఏప్రిల్లో మా అమ్మ వాళ్ళ ఇంటి నుంచి మా కజిన్ వాళ్ళ ఇంటికి వెళ్ళామండి. అంటే కాకినాడ నుంచి వైజాగ్ వెళ్ళాము. వైజాగ్ వెళ్ళే దారిలో అనకాపల్లిలో నూగాంబిక టెంపుల్ ఉంది, అది చాలా బాగుందండి. మీకు వీడియోలో చూపిస్తాను అది. అండ్ అక్క వాళ్ళ ఇంటి నుంచి శ్రీ రామనారాయణ టెంపుల్ విజయనగరంలో ఉంటుంది, అక్కడికి వెళ్ళామండి. అది ఎంత ప్లెజెంట్గా ఉంటుందంటే, పిల్లల్ని ఖచ్చితంగా తీసుకెళ్ళాలండి అక్కడికి. అక్కడ 60 ఫీట్ ఆంజనేయ స్వామి విగ్రహం ఉంటుంది, దాని మీద నైట్ లేజర్ షో వేస్తారండి. ఆ లేజర్ షోలో రామాయణం అంతా కళ్ళకు కట్టినట్టు చూపిస్తారండి, పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారండి. అండ్ టెంపుల్ స్ట్రక్చర్ అది కూడా చాలా బాగుంటుందండి. ఎలాగంటే ధనస్సు బాణము ఉంటుంది కదా శ్రీరాముడిది, ఆ షేప్లో, బౌ అండ్ ఆరో షేప్లో ఉంటుందన్నమాట. విజయనగరంలో ఉన్న శ్రీ రామనారాయణ టెంపుల్ గురించి మీకు తెలిస్తే సరే, తెలియకపోతే ఈ వీడియో ద్వారా తెలుసుకోండి. సిచ్యువేషన్ కాస్త బాగున్నాక వీలైతే తప్పకుండా వెళ్ళిరండి అక్కడికి, చాలా అంటే చాలా ప్లెజెంట్గా ఉంటుందండి. వీడియోని స్కిప్ చేయకుండా ఫాలో అవ్వండి, మిగతా డీటెయిల్స్ నేను అక్కడ ప్రొవైడ్ చేస్తాను. మార్నింగ్ 7:30కి కాకినాడ నుంచి వైజాగ్ స్టార్ట్ అయ్యామండి కార్లోని. కాకినాడ టు వైజాగ్ ఆన్ ది వేలోనే అనకాపల్లి ఉంటుంది, వైజాగ్కి దగ్గరలోనే. అనకాపల్లిలో నూకాలమ్మతల్లి టెంపుల్ ఉంటుందన్నమాట, చాలా ఫేమస్ టెంపుల్ అది. అక్కడికి వెళ్తున్నాం అన్నమాట. అప్పుడు క్లైమేట్ చాలా ప్లెజెంట్గా ఉంది, మబ్బుగా ఉంది, ఎండ అయితే కనిపించట్లేదు. టెంపుల్ లోపలికి వెళ్ళడానికి ముందు ఆర్చ్ హైవే మీదనే ఇలా కనిపిస్తుంది. ఇక్కడ నుంచి ఒక 1/2 కిలోమీటర్ కన్నా కొంచెం ఎక్కువ లోపలికి వెళ్ళాలి. ఇదేనండి నూకాంబిక టెంపుల్. ఇప్పుడు జనం అయితే ఎక్కువ లేరండి ఈ టెంపుల్లో. జనము కొత్త అమావాస్య రోజు అంటే ఉగాదికి ముందు రోజు జనం చాలామంది వస్తారండి టెంపుల్. చాలా రష్గా ఉంటుంది ఆ టైంలో అయితే. ఇప్పుడైతే ఖాళీగానే ఉంది, లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుని వచ్చేసాము. అమ్మవారిని అలా చూస్తూనే ఉండిపోవాలనిపించింది. అమ్మవారి దర్శనం అయిపోయిందండి, ఇప్పుడు వైజాగ్కి వెళ్తున్నాము మా అక్క వాళ్ళ ఇంటికి. ఆల్మోస్ట్ వైజాగ్ రీచ్ అయిపోయామండి, ఎయిర్పోర్ట్ దగ్గరలో అన్నమాట. ఇది చాలా బాగుందండి గ్రీనరీ, అది చెట్లు సైడ్స్ని, రోడ్ చాలా బాగుంది, క్లైమేట్ ప్రెజెంట్గా ఉంది, సూపర్. వచ్చేసాము మా అక్క వాళ్ళ ఇంటికి. హాయ్ అక్క. లంచ్ తర్వాత ఇప్పుడు అందరం బయటికి వెళ్తున్నాము, సింహాచలం గుడికి వెళ్తున్నాము. అది 3:30 అయింది టైము, 4:00కి టెంపుల్ తెరుస్తారంట. కొండెక్కక ముందే టికెట్లు తీసుకోవాలి, టికెట్ తీసుకున్నాక అప్పుడు కొండకి స్టార్ట్ అయ్యాము. గుడి లోపలికి మొబైల్ ఎలా చేయరు, సో బయట మాత్రం ఇలా ఉంటుందండి. సింహాచలం స్వామివారి దర్శనం అయిపోయిందండి, నెక్స్ట్ విజయనగరం వెళ్ళాలి. మధ్యలో రిఫ్రెష్మెంట్స్ కోసం కాసేపు ఆగాము. ఇదండి శ్రీ రామనారాయణ టెంపుల్ బయట ఎంట్రన్స్ అండి ఇది. ఆర్చ్ ఇక్కడ నుంచి లోపలికి ఒక 1/2 కిలోమీటర్ వెళ్ళాలి. టెంపుల్ బయట చాలా స్పేషియస్గా ఉంది, ఈజీగా కార్ పార్కింగ్కి అవైలబిలిటీ ఉంటుంది.
టెంపుల్ బయట ఇలా ఉందండి. ఇక్కడికి డే లైట్లో వచ్చి నైట్ వరకు ఉంటే బాగుంటుందండి. మొత్తం చూడడానికి అట్లీస్ట్ ఒక 2 to 3 hours పడుతుంది. రామనారాయణం ఒక స్పిరిచువల్ పార్క్ అండి. ఇక్కడ ఎంట్రన్స్ టికెట్ కూడా ఉంది, తీసుకుని లోపలికి వెళ్తున్నాము. లోపలంతా ఎలా ఉందో ఒకసారి చూసేద్దాం. సూర్యుడు అస్తమించే సమయానికి ఎలక్ట్రిక్ దీపాలతో వెలుగుతూ టెంపుల్ అంతా కూడా చూడడానికి కన్నుల పండుగగా ఉంది. ఇంకా లోపల చూస్తే 72 చెక్కిన శిల్పాల ద్వారా రామాయణం అంతా కూడా చాలా క్లియర్గా బొమ్మల ద్వారా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ప్రతి ఒక్క ఫోటో కింద ఆ పిక్చర్కి సంబంధించిన నోట్స్ కూడా ఉంది. నిజంగా మన కళ్ళ ముందే కదా అంతా జరుగుతున్నట్టు, ఎంత బాగున్నాయి కదా చెక్కిన శిల్పాలు అవి. నైట్ అయిన తర్వాత 3D లేజర్ షో ఉంటుంది. 60 అడుగుల హనుమంతుడి విగ్రహం పైన మనం చూడొచ్చు రామాయణం అంతా కూడా కళ్ళకు కట్టినట్టు చూపిస్తారనమాట. హనుమాన్ చాలీస వింటూ అది చూస్తుంటే మనని మనం మర్చిపోతాం. మాధవజ్ర ఔధ్వజ విరాజై కాంతే ఊచాజై శంకర సువన కేసరి నందన తేజ ప్రతాప మహాజగవందన. లేజర్ షోవి చిన్న చిన్న క్లిప్పింగ్స్ యాడ్ చేశాను, చూసారు కదా. అది లైవ్లో చూస్తే ఇంకా చాలా బాగుంటుంది అన్నమాట.
నెక్స్ట్ వచ్చి విజయనగరం రైల్వే స్టేషన్ ఎదుర్కొంటే పైడితల్లి అమ్మవారి టెంపుల్ ఉంటుంది, అక్కడికి కూడా వెళ్ళాం. అది కూడా చాలా ఫేమస్ టెంపుల్ విజయనగరంలోని. ఇవి వచ్చేసి విజయనగరంలో ఫేమస్ స్ట్రీట్స్ అన్నమాట. మీకు గంట స్తంభం అని వినే ఉంటారు కదా, ఆ స్ట్రీట్ అన్నమాట. అక్కడ కనిపిస్తుంది, చివరిని ఉంటుంది గంట స్తంభం. ఉదయం నుంచి మబ్బుగా ఉంది కానీ డే అంతా తిరిగిన తర్వాత అన్నీ సక్సెస్ఫుల్గా చూసిన తర్వాత రెయిన్ స్టార్ట్ అయింది. హోటల్కి వెళ్ళి అందరం టిఫిన్ చేస్తాము. నెక్స్ట్ మళ్ళీ వైజాగ్. ఇప్పటికే టైం 9:30 అయింది. ఇప్పుడు విజయనగరం నుంచి విశాఖపట్నం వరకు వర్షంలో వెళ్ళాలి. ఈ వర్షంలో ఇంటికి వెళ్ళేసరికి 11 దాటింది. కాకినాడ నుంచి వైజాగ్, వైజాగ్ నుంచి విజయనగరం, విజయనగరం నుంచి మళ్ళీ వైజాగ్కి ఒక రోజులో ఎన్ని తిరిగాము. ఇంత లాంగ్ జర్నీ కాకపోతే ఇంకా ఎక్కువ టైం స్పెండ్ చేయొచ్చండి టెంపుల్లోని. చూసారు కదా వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మరిన్ని వీడియో అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బాయ్ బాయ్.